Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జనసేనతో పొత్తు టీడీపీకి మరణశాసనమేనా? ఏపీలో రెండే పార్టీలు ఉంటే రాజకీయం కూడా సులువుగా ఉంటుంది. అటు కాకపోతే ఇటుగా జనాలు వస్తారు, అధికారం హ్యాపీగా చేతుల్లోకి వస్తుంది. ఎవరైనా ఇదే కోరుకుంటారు. ఎక్కడైనా పోటీ ఉండాలి, కానీ రాజకీయాల్లో ఉండరాదు అన్నదే అసలైన వ్యూహం. మరి డక్కా మొక్కిలుతున్న పార్టీ, 40 ఇయర్స్ హిస్టరీ ఉన్న టీడీపీ కూడా ఎలాగే అనుకుంటే తప్పేముంది? ఉమ్మడి ఏపీలో కూడా కాంగ్రెస్ టీడీపీల మధ్యన దశాబ్దాల పాటు పోటీ ఉండేది. అధికార పక్షం ఎగట పుడితే ఎంచక్క పవర్ బొంగరంలా గిరుని తిరుగుకుంటూ విపక్షం చేతిలో పడేది. అయితే టీఆర్ఎస్ ఎంట్రీతో గందరగోళం ఏర్పడింది. ట్రయాంగిల్లో ఎక్కువగా నష్టపోయింది టీడీపీ మాత్రమే. విభజన తర్వాత పూర్తిగా ఏపీకే పరిమితమైపోయింది. ఏపీలో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అంతర్ధానమైన వైసీపీ రూపంలో బలమైన పార్టీ టీడీపీని ఢీకొట్టింది. 2014 ఎన్నికల్లో మోడీ వేవ్ పవన్ సపోర్ట్తో టీడీపీ గెలుపుబాట పట్టింది. ఇక 2019 మాత్రం టీడీపీ పరాజయానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అయినా సరే తెరుకుని 2024 వైపు దూసుకువెళుతోంది. అయితే ఏపీలో రాజకీయ పరిస్థితులు గమనంలోకి తీసుకుంటూ పొత్తులకు సిద్ధమని టీడీపీ చెబుతున్నా, ఇప్పుడు జనసేన వంటి పార్టీలు దూకుడు చూస్తుంటే అసలుకే ఎసరు వస్తుందా అన్న డౌట్లు వచ్చేస్తున్నాయట. పవన్ కు సినీ గ్లామర్ తో పాటు బలమైన సామాజిక వర్గం కూడా తోడైంది. దాంతో ఏపీలో స్ట్రాంగ్ పొలిటికల్ పార్టీగా జనసేన ఆవిర్భవించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఇలాంటి టైంలో ఏపీలో కూడా ట్రయాంగిల్ ఫైట్ జరిగితే ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్ లో అయినా టీడీపీకే భారీ నష్టం అని ఆ పార్టీలో సీనియర్లు అంచనా వేస్తున్నారు. అటువైపు వైసీపీ బలంగా ఉంది. జగన్ రాజకీయంగా యువకొడికిందే లెక్క. మరోవైపు పవన్ కూడా యువతకు ప్రతినిధిగా మరింత కాలం రాజకీయం చేసే స్థితిలో ఉన్నారు. ఇక టీడీపీ విషయానికి వస్తే చంద్రబాబు వయసు పైబడి ఉన్నారు. ఆయనకు రాజకీయాల మీద మోజు కూడా పెద్దగా లేదు. ఆయన పడే శ్రమ అంతా కూడా కొడుకు లోకేష్ కోసమే. రేపటి రోజులు జగన్ వర్సెస్ పవన్ వర్సెస్ లోకేష్ గా ఏపీ పాలిటిక్స్ టర్న్ అయితే టీడీపీకే మార్కులు తగ్గుతాయన్న బెంగ అయితే పసుపు శిబిరంలో ఉంది. అందుకే జనసేన పొత్తుల మీద బాహాటంగా పిలుపు ఇచ్చినా కూడా ఎస్ అనే పరిస్థితుల్లో టీడీపీ ఇప్పటికైతే లేదు అంటున్నారు. అన్ని అంశాలను బేరీజు వేసుకుని దీని మీద కూడా అడుగులు వేసే అవకాశం ఉంది అంటున్నారు. జనసేనతో పవర్ షేర్ అంటే మాత్రం టీడీపీకి అది రాజకీయ మరణశాసనంగానే పార్టీలో చర్చ సాగుతోంది. పొత్తుల పేరిట కొన్ని సీట్లు ఇచ్చి అసలైన అధికారం తమ చేతుల్లో ఉంచుకోవాలన్నదే టీడీపీ ప్లాన్. మరి ఆ విధంగా జరుగుతుందా అంటే జనసేన దూకుడు చూస్తే కాదనే చెప్పాలి. ఈసారి పొత్తులు కాదు, అధికారంలో వాటా అంటోంది జనసేన. సో ఏపీలో ఇప్పుడు టీడీపీ రాజకీయం కొంత సంక్లిష్టమైన పరిస్థితుల్లోనే ఉంది అంటున్నారు. కోరి పవర్లో షేర్ ఇచ్చి పవన్ పెంచితే అది చివరాకరకు తమకే చెడు తెస్తుందా అన్న కలవరం అయితే సైకిల్ పార్టీలో ఉందని అంటున్నారు. చూడాలి మరి ఏపీలో ఏ రకమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయో.